ఇప్పుడు మీరు రాజకీయం మాట్లాడుతున్నా మీకేమైనా సందేహం ఉందండి? మా విషయంలో మీకేం సార్, ఇప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు రాజధానిలోకి జంపారు అంతే కదా, ఏ విధమైన సందేహం లేదు. నేను బుగ్గన రాజేంద్ర గారి మాటలు నేను ఫాలో కాలేదు, ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మూడు రాజధానులే. మూడు రాజధానులు ఏర్పడడానికి కారణం ఏమిటంటే సమతౌల్యం, మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనేటువంటి ఒక భావన. ఇంతకుముందు మనకు చాలా అనుభవాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో మనది ఎంత కాదనుకున్నా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలుగువారు మాట్లాడేటటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కోస్తల ఆంధ్ర, ఉత్తరాంధ్ర, నేను పెట్టిన పేర్లు కాదు, ఇవి అనాదిగా వస్తున్నటువంటి ఈ రీజనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. దానివల్ల ఒకసారి దెబ్బతిన్నాం తెలంగాణ ఫీలింగ్తో. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్ లాంటి గొప్ప ప్రదేశాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ అలా ఉండకోకుండా అన్ని చోట్ల అభివృద్ధి జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు. రాజధానులు అంటే ఒకటి రాయలసీమకి, ఒకటి కోస్తాంధ్రకి, ఒకటి ఉత్తరాంధ్రకి ఇచ్చి అన్ని ప్రాంతాల ప్రజల్ని సంతృప్తిపరచడంతో పాటు ఓన్ చేసుకునే విధానాన్ని చేయటం వల్ల భవిష్యత్తులో ఏ విధమైన ఆందోళన, అభద్రతాభావం ఏ ప్రాంతానికి కూడా ఉండకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొకటి కాదు. అది మా పాలసీ. ఆ పాలసీ మీదే ఉన్నాం. మీరు దాని గురించి సందేహపడవలసిన అవసరం లేదు, సందేహం కూడా రావడానికి వీలు లేదు. ఓకే, థ్యాంక్ యూ.